Krishna Jilla Nandikam Patnam lo gala KVR kalasala vidyardulu aided kalasalalo yadavidhiga konasaginchalani vidyardulu vidyardulu dharna chesaru aided kalasala pravetikarana nilipudala charani demand chesaru ee aandolanaku maji shasana sabhyaralu Tangirala Soumya vidyardhi sangha nayakulu sangheevam teliparu ventane GO number 4250 lanu raddu cheyalani koraru ప్రభుత్వ నియం తీసుకున్న నిర్ణయం ప్రకారం నా కళాశాల యాజమాన్యం వారు దీన్ని ప్రైవేటుగా నడుపుతున్నారు. దీనికి సంబంధించి పిల్లల మీద ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన నియమ నిబంధన ప్రకారం నిర్ణయించినటువంటి ఫీజులనే కళాశాల యాజమాన్యం వారు వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం విద్యార్థులు లేదండి. అంటే గతంలో ఫీజులు ఎందుకు కట్టాల్సి వస్తారు, ఇప్పుడు ఎందుకు కట్టాల్సి వస్తుంది? గతంలో ఎయిడెడ్ నియమ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసేవాళ్ళండి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే డిగ్రీ కళాశాలకి ఎఫ్ఎఫ్సి కమిటీ దీని ప్రకారం నిర్ణయించినటువంటి కళాశాలకి ఎంతైతే ఫీజు నిర్ధారణ చేసిందో దాని ప్రకారమే ఫీజులు వసూలు చేస్తాం. విద్యార్థులు డిమాండ్ ఏంటండి? విద్యార్థులు ఏంటంటే దాన్ని ఎయిడెడ్ కళాశాలగానే కొనసాగించాలి అని చెప్పి కోరుతా ఉన్నారు సార్. మొత్తం ఎంతమంది విద్యార్థులు? సుమారు 600 చదువుతున్నారండి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ. నా పేరు డాక్టర్ నారాయణరావు. నుంచి గత 53 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను లైఫ్ లో సెటిల్ అయ్యేలా చేసిన కాలేజీ మా కేవీఆర్ కాలేజీ. ఇలాంటి సిచ్యువేషన్స్ లో గవర్నమెంట్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల మా జీవితం ఈరోజు రోడ్లు పడేలా చేసింది. ఎందుకు అంటే మేము ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ కళాశాలలో చదువుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఇలా చేస్తే ఎందుకు, మాకు ఎందుకు పనికిరాని ఈ సంక్షేమ పథకాలు ఎందుకు? వసతి దీవెన, విద్యా దీవెన ప్రైవేట్ కాలేజెస్ కూడా వస్తున్నాయి, మా కాలేజీకి వస్తున్నాయి, కరెక్టే. కానీ ఏం సుఖం, మా జీవితానికి సరైన న్యాయం జరగనప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎన్నో మండలాల నుంచి, రకరకాల గ్రామాల నుంచి ఎంతోమంది స్టూడెంట్ మా కళాశాలకు వచ్చి చదువుకుంటున్నారు. చదువుకొని ఇలాంటి టైంలో ఇలా సిచ్యువేషన్ తీసుకోవడం కరెక్ట్ అనేది కాదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్టూడెంట్కి అమ్మఒడి వచ్చింది, ఇంకో స్టూడెంట్కి అమ్మఒడి రాదు. అమ్మఒడి రాని స్టూడెంట్ మా కాలేజీలో చదువుకొని తక్కువ స్టూడెంట్ చదువుకునే ఉద్దేశంతో వస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కాలేజీని ప్రైవేట్ చేసేస్తే అతని స్టూడెంట్కి అమ్మఒడి రాదు. సో అతను ఎక్కడ తెచ్చి కట్టాలి ఆ ఫీజు? ఫ్యామిలీ పూర్ అనే కదా ఈ కాలేజీలో స్టార్ట్ అయ్యేది. ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది?